నమస్తే, నా పేరు కృష్ణంరాజు, వివిఆర్, ప్రెసిడెంట్, ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్. ఈరోజు అంటే మే 25వ తేదీ శనివారం 2024వ సంవత్సరం రాష్ట్రంలోని ఒక దినపత్రిక యథావిధిగానే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ఒక పతాక శీర్షికను ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, యువకుల్లో నిరుద్యోగం 20% పైగా ఉందంటూ ఆ వార్తా కథనం సారాంశం. నిజానికి ఆ పత్రిక ఇటువంటి కథనాలను అంటే ఎగ్జాగరేషన్ చేయడం, అభూత కల్పనలు, చిలవలు పలవలుగా చెప్పి ఒక కథనాన్ని వండి వార్చడం, ఇటువంటి కథనాలు అనేక నెలలుగా చేస్తూనే ఆంధ్ర ఇమేజ్కు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తోంది. నిజానికి ఆ పత్రికా యజమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ హెడ్ అయిన జగన్మోహన్ రెడ్డికి మధ్యన కొంత విభేదాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఆ విభేదాలను సాగ్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను దెబ్బతీయటం అనేది ఎంతవరకు భావ్యం. ఆ పత్రిక లేకపోతే ఆ పార్టీ, ఆ పత్రికకు మద్దతు ఇస్తున్న పార్టీ, వారి అభిప్రాయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో అని పదే పదే ప్రచారం చేయటం, దానిని ప్రజల్లో కొంతమంది నమ్మటం కూడా జరిగింది. అంటే ఇటువంటి ప్రచారం అనేది ఒక రకం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే మారింది. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నాయా, నిజంగా అభివృద్ధి లేదా అంటే ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉంది. ఇది అతిశయోక్తి కాదు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, మన భారతదేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారుగా 8% ఉంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ జిఎస్డిపి, అది 23-24వ సంవత్సరంలో 17% నమోదయ్యింది. అనేకానేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎంత పెరిగింది ఈ వృద్ధి రేటు అంటే, నిజానికి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర అనేది ఒక చెప్పాలంటే అనేకానేక రంగాల్లో అత్యున్నత స్థానాలకు చేరుకుంది. చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పాలన అంటే 2014 నుంచి 2019 వరకు ఆయన పాలన చేసినప్పటికీ కూడా అనుత్పాదక వ్యయాలు, దుబారా వ్యయాలు, అమరావతి కథనాలతో ఆయన కాలక్షేపం చేశారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రానికి అయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి దాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. అలాగే రాజధాని అంటూ తాత్కాలిక భవనాలతో కాలక్షేపం చేశారు. కానీ అప్పట్లో ఆయన వైఫల్యాలను ఈ పత్రికలు ఏమాత్రం ఎండగట్టలేకపోగా ఆ వైఫల్యాలను కూడా గొప్ప విజయాలుగా చిత్రీకరిస్తూ కథనాలు ప్రచురించాయి. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగల పాలైపోయింది, అభివృద్ధి నిరోధకులు ఈ రాష్ట్రంలో తిష్టవేశారు, రాష్ట్రం అధోగతి పాలైపోతుందంటూ ప్రచారం చేస్తూ వస్తూనే ఉన్నారు. అయితే చిన్న కంపారిజన్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జిఎస్డిపి, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వాల్యూ ఎంత, దాని విలువ ఎంత, ఇప్పుడు ఎంత ఉంది అనేది ఒకసారి చూస్తే, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి సుమారుగా 600,00,000 కోట్ల రూపాయలు ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారాన్ని కోల్పోయే నాటికి
8.73 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు 2.73 లక్షల కోట్ల రూపాయల మేరకు జాతీయ ఉత్పత్తి పెరిగింది. అయితే ఆ పెరుగుదలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉందంటే మీకు 2019లో అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి స్థూల జాతీయ ఉత్పత్తి విలువ 8.73 లక్షల కోట్లు అయితే, అది ఇప్పుడు 2019 నుంచి 24 మార్చి వరకు చూస్తే అది దాదాపు 15 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 15 పాయింట్ ఇంకా ఎక్కువే ఉంది. అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆయనలో కేవలం 2 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీకి పెరిగితే, అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు రెట్టింపు అయ్యింది. ఇది మరి అచీవ్మెంటే. కంపారిజన్ ఇతర రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంది. అయితే మీకు ఆంధ్రప్రదేశ్ మనం అనుకున్నట్టు 15 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి ఉంటే, తెలంగాణకు వచ్చేటప్పటికీ తెలంగాణలో ఇప్పటికీ కూడా చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అక్కడ జిఎస్డిపి ఉన్నది కేవలం 14 లక్షల కోట్ల రూపాయలు. దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 1 లక్ష కోట్ల రూపాయలు ఎక్కువగానే జిఎస్డిపి ఉంది. ఇది గ్రోతే కదా. కానీ ఇవన్నీ కూడా ఒక వర్గం వారు పట్టించుకోకుండా కక్ష కట్టినట్లు ఈ రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక వృద్ధి రేటు విషయమనే కాదు, ఈ రోజున మనం ఇందాక అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ అనేక విషయాల్లో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. భారతదేశం నుంచి అవుతున్న మొత్తం ఎగుమతుల్లో దాదాపు 11% ఎగుమతులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే అవుతున్నాయి. దాదాపు 2000 రకాల వస్తువులు ఉత్పత్తులు ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ విదేశీ ద్రవ్య ఆర్జనలో కూడా భారతదేశానికి ఎంతో చేయూతనిస్తూ ఉంది. మరి అది కూడా గ్రోతే కదా. అలాగే ఇన్ఫ్రా రంగం భారతదేశంలో దాదాపు ఈ రోజున 70 నుంచి 75 లక్షల కోట్ల రూపాయల మేరకు ఇన్ఫ్రా పనులు జరుగుతుంటే, దాంట్లో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల ఇన్ఫ్రా పనులు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. అది గ్రోతే కదా. మరి వ్యవసాయ రంగానికి వచ్చేటప్పటికి అనేకానేక వ్యవసాయ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు అగ్రస్థానంలో ఉంది. దాదాపు 11 నుంచి 12% కంట్రిబ్యూషన్ దేశానికి ఏపీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాయి. ఇలా ప్రతి రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది దేశానికి ఒక మార్గదర్శిగా కనిపిస్తుంది. చిన్న రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా దీని కంట్రిబ్యూషన్ అనేది గత 5 సంవత్సరాల్లో చాలా పెరిగింది. కానీ ఏపీలో గ్రోత్ లేదు అనే ఒక దుష్ప్రచారాన్ని పదే పదే చేస్తూ ప్రజలను పెడత్రోవ పట్టించారు. మీకు మత్స్య ఎగుమతులకు వచ్చేటప్పటికీ దేశంలో మన అగ్రస్థానంలో ఉన్నాము. అలాగే పర్ క్యాపిటా ఎలక్ట్రికల్ కన్సంప్షన్ ఇది కూడా సౌత్ ఇండియాలో మంది హైయెస్ట్గా ఉంది. మీకు ఇతరత్ర అంశాలకు వచ్చినప్పటికీ విద్యారంగానికి సంబంధించి బడ్జెట్లో ఎక్కువ శాతాన్ని కేటాయిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో. అలాగే టీచర్ స్టూడెంట్ రేషియోకి వచ్చినప్పటికీ దేశంలోనే హైయెస్ట్. ప్రతి 22 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాగే ఆరోగ్యశ్రీ కాంప్రహెన్సివ్గా కోట్లాది మందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపు 3000 రకాల మెడికల్ ప్రొసీజర్స్ని ఫ్రీగా ఇస్తున్నారు. మందులు ఫ్రీ, ఆపరేషన్స్ ఫ్రీ కోట్లాది మందికి. అది అచీవ్మెంటే కదా, గొప్ప సంక్షేమ పథకమే కదా అది. ఇది కాకుండా
వారు ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో సాధించిన ఘనత ఏమిటంటే పేదవారి అభ్యున్నతికి కృషి చేయటం. సంక్షేమం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. మోడీ గారి ప్రభుత్వం గత 5 ఏళ్లుగా సుమారుగా 22 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2.25 లక్షల కోట్ల నగదును నేరుగా పేదలకు బదిలీ చేశారు. అంటే దేశవ్యాప్తంగా నగదు బదిలీల్లో 10% ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఇది కాకుండా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన ఒక మహోపకారం ఏమిటంటే పేదల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేయడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు పంచారు. ఇక్కడ కూడా ఒక అంశం గమనించాలి మనం. ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలు పంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 75,000 ఎకరాలను చాలా స్మూత్గా ఎటువంటి వివాదాలు ఘర్షణలు ఏమీ లేకుండా సేకరించింది. ఇది వరకు చెప్పాలంటే ఈ మధ్యకాలంలో దేశంలోనే హైయెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం భావించాలి. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 33,000 ఎకరాలు నేను సమీకరించానని చెప్పి చెబితే ఆ సమీకరణ అంతా కూడా వివాదాలు ఘర్షణలు గొడవలు పంటలను ధ్వంసం చేయటం ఇటువంటి అనేక దుశ్చర్యలతో ఆ సమీకరణ అనేది వివాదాలుగా మారింది. ఇంత చేసినప్పటికీ కూడా అక్కడ రైతులు బాగుపడ్డారా అంటే రైతులు బాగుపడలేదు. వేరాజ్ ఇళ్ల స్థలాలకు సేకరించిన స్థలాలకు సంబంధించి రైతులకు ఇవ్వవలసిన డబ్బులు వెంటనే వారికి అందజేశారు. సో ఆ భూములు అమ్మిన వారు సంతోషంగా ఉన్నారు. ఆ భూములను కన్వర్ట్ చేసి ఇళ్ల స్థలాలుగా మార్చినప్పుడు దాదాపు 31 లక్షల మంది మహిళలు ఇళ్ల స్థలాలు పొందారు. ఒక్కొక్క ఇంటి స్థలం తక్కువలో తక్కువగా 2.5 లక్షల రూపాయలు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు దాదాపు 7.75 లక్షల కోట్ల రూపాయల సంపద చేకూరింది. దేశంలో మరే రాష్ట్రం ఒకేసారి ఇంత పెద్ద సంపదను ఎవరికీ చేకూర్చలేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యమైంది. ఫలితంగా సంక్షేమ పథకాలు ఇటువంటి కార్యక్రమాలు టేకప్ చేయడంతో పాటు దాదాపు 100,000 గృహాలను ఈ ప్రభుత్వం నిర్మించి ఈ 5 ఏళ్లలో గతంలో నిర్మించినవి కావచ్చు లేకపోతే తాజాగా నిర్మించినవి కావచ్చు ఈ 5 ఏళ్లలో దాదాపు 100,000 గృహాలను పేదలకు ఇచ్చింది. ఒక్కొక్క గృహం విలువ ఇంటి స్థలం గృహం విలువ సుమారు 15 లక్షలు అనుకుంటే సగటున అది ఒక దాదాపు 150 కోట్ల రూపాయల విలువ ఉంది. అంటే ఈ ప్రభుత్వం మొత్తం మీద పేదలకు సుమారుగా 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల సంపదను సమకూర్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి అన్నారు. కానీ ఆయన 14 ఏళ్ళుగా అటువంటి పని చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా అనుకుండానే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల సంపదను సృష్టించారు. ఇది అచీవ్మెంట్. ఇది అంటే కొంతమంది ప్రచార ఆర్భాటం చేసి ఫలితాలు మాత్రం శూన్యంగా చూపిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఫలితాలను ప్రజలకు చూపించింది. ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 1,000 నిరుపేద కుటుంబాలు మొదటిసారిగా దిగువ మధ్య తరగతి శ్రేణిలోకి చేరుకున్నాయి. ఇది నిజానికి ఒక గొప్ప సామాజిక విప్లవంగా మనం భావించాలి. అయితే ఇవన్నీ కూడా ఇటువంటి అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా వీటిని కూడా వారు హైలైట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం తాండవిస్తుందని చెప్పి ఈరోజు కథనం ప్రచురించారు. అయితే ఈ నిజానికి భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ప్రస్తుతం 4.2% మాత్రమే నిరుద్యోగం ఉంది ఓవరాల్గా. కానీ వారు ఏం చేశారంటే తెలివిగా పత్రిక వారు తెలివిగా 18-20 సంవత్సరాల మధ్య వారిలో ప్రతి 5 గురిలో ఒక నిరుద్యోగే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది కూడా సమగ్రమైన నివేదిక కాదు. వారిలో కూడా ఖాళీగా ఉన్నవారు చాలా తక్కువ మంది. వారు ఏదో ఒక వ్యాపకం చేస్తూనే ఉన్నారు. అంటే
నిరుద్యోగం అంటే ఇక్కడ దీన్ని మనం ఒక విషయం గమనించాలి, వారి అర్హతకు తగ్గ ఉద్యోగాలు అయితే ఉంటాయి, కానీ వారు చాలామంది ఏం చేస్తారంటే వారి అర్హతకు మించి మాకు ఆ ఉద్యోగం కావాలి అని అనుకున్నప్పుడు వారికి ఆ ఉద్యోగం లభించకపోతే కొంత నిరాశకు గురవుతారు, కొంతసార్లు వారు ఖాళీగా ఉంటారు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని పొందితే నిరుద్యోగం అనేది కనిపించకపోవచ్చు. ఇటువంటి కారణాల దృష్ట్యా కొంతమంది మంచి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉండవచ్చు, దాన్ని కూడా నిరుద్యోగంగా భావిస్తూ ఆ పత్రిక కథనం ప్రచురించింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈరోజున అద్భుతమైన సంక్షేమం, అద్భుతమైన ప్రగతితో ఈ దేశానికి ఒక రకం చెప్పాలంటే మార్గదర్శకంగా మారింది.